హఫీస్ పేట్ ల్యాండ్ వివాదం గంట గంటకు మలుపులు తిరుగుతోంది ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టై రిమాండ్లో ఉండగా మరికొందరిపై విచారణ కొనసాగుతోంది ఈ వివాదానికి కారణమైన హఫీస్ పేట్ ల్యాండ్ అత్యంత ఖరీదైనదిగా ఉండడంతోనే హాట్ టాపిక్ అయింది హఫీస్ పేట్ పై నరేందర్ అందిస్తున్న రిపోర్ట్ రిపోర్టుతో రెండు రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ అఖిలప్రియ అలాగే వాళ్ళ భర్త భార్గవ్ సుబ్బారెడ్డి దీంట్లో ప్రమేయం ఉందని చెప్పేసి హడావుడి అయితే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గర నేనున్నాను కనిపిస్తున్నటువంటి ల్యాండు పేట్ ఇది సిటీలో ఉన్నటువంటి హార్డ్ కోర్ ఏరియా ఇది మనం చూ ఈ ఫార్టీ ఎయిట్ ఎకరాస్ మనకు కనిపిస్తుంది ఇది మొత్తం కూడా చుట్టూ కూడా మొత్తం రేకులు మొత్తం షెడ్ ఏర్పాటు చేసి ఉంది ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నలభై ఎనిమిది ఎకరాల ల్యాండ్ సర్వే నెంబర్ చూసుకున్నట్టయితే ఇది ఎనభైవ సర్వే నెంబర్గా ఉంది అయితే దీనికి సంబంధించి ప్రజెంటు నలభై ఎనిమిది ఎకరాల్లో కొంతవరకు ల్యాండ్ గ్రాబ్ అయింది మనం ఉన్నటువంటి ప్రేమ్ నగర్ కావచ్చు ఇది మాతాండ నగరు అలాగే రాఘవేంద్ర నగర్ ఏరియాలు కూడా చుట్టూ కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా ఆఫీస్ పేటకు ఇవన్నీ కూడా కొంత కబ్జాకు బోన్ ప్రజెంట్ ఇరవై నుంచి ముప్పై ఎకరాలు మాత్రమే ఉండొచ్చు అన్నటువంటి అంచనా ఆఫ్రికార్డు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటి దీని తర్వాత ప్రవీణ్ రావాలని పేరు వినపడింది తర్వాత భార్గవ్ పేరు వినపడుతోంది ఇట్లా మొత్తం ఎవరు ఎలా ఉన్నారనేది ఏ వన్ ఏ టూ ఎవరు ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ చెప్పే పరిస్థితుల్లో లేరు అయితే దీనికి సంబంధించి మాత్రం ఇది ప్రజెంట్ కోర్టు కేసులో నడుస్తోంది ఇది సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో రీసెంట్గా కూడా ఇది వక్లాండీ అని కూడా చాలా క్లియర్ కట్గా అటు కోర్టు కూడా చెప్పింది అయితే దీనికి ఇంకా ఆ వివాదం నడుస్తున్న సమయంలోనే ఇలాంటి కిడ్నాప్ దాని తర్వాత హత్య ఎట్టం వరకు కూడా వెళ్ళిన నేపథ్యంలో దీన్ని ఎటువైపు దారి అనేది కూడా ఇంకా సంచలనంగా మారింది ఇటు నిన్న అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఆక్యుపై చేసుకునేందుకే రేకులు వేశారని కూడా ఇక్కడ కనిపిస్తుంది విలువైన ల్యాండ్ని కాపాడుకునేందుకు రెవెన్యూ సిబ్బంది మాత్రం ఇంతవరకు ఇలాంటి చర్యలు చేపట్టలేదు దీనికి సంబంధించి అధికారులు ఎలా స్పందిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది